నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వీర జవాన్ల స్మరణ కోసం ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఆవిష్కరించడం ఆనందకరం రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉషశ్రీచరణ్ పొంగనూరు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సుకుమార్ వైఎస్ఆర్సీపీ యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశం జరుగు స్థలాన్ని పరిశీలించిన సంఘ రాష్ట్ర నాయకులు ఉచిత కంటి వైద్య శిబిరం సదునేగం చేసుకోవాలన్న లైన్స్ చైర్మన్ డాక్టర్ పి శివ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులందరూ తరలి రావాలి పిలుపునిచ్చిన ఎస్టీయు నాయకులు వార్తలను వివరాలు సైనికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మేమందరం వారికి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇటువంటి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రులు ఉషశ్రీ చరణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అన్నారు శుక్రవారం ఉదయం ఇన్ఛార్జ్ మంత్రి ఉషశ్రీ చరణ్ రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు పలమనేరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు వెంకటేగౌడ జిల్లా కలెక్టర్ సగలిషన్ మోహన్ ఎస్పీ రిషాంత్ రెడ్డిలతో కలిసి చిత్తూరు బస్టాండ్ సమీపంలో అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ సైనికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మేమందరం వారికి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇటువంటి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని వారు చేసిన సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది అమర వీరులు ఉన్నారని ఇప్పటికీ దేశ సేవలో ఉన్నవారు కూడా జిల్లాలో భారీ ఎత్తున ఉన్నారని ఇందుకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని వారి త్యాగ నిరతి దేశానికి గర్వకారణమన్నారు యుద్ధాలు టెర్రరిస్టుల చేతిలో అనుకోకుండా మరణించిన వారి కుటుంబ సభ్యులు మాజీ సైనికులు వారి కోసం నిత్యం కృషి చేయడం జరుగుతుందని వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే వారికి ప్రభుత్వం అండగా ఉండటంతో పాటు స్థలం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చిత్తూరులో ఈ అమర జవాన్ల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసుకొని వారికి నివాళులు అర్పించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దేశం మొత్తం మీద కూడా ఆజాదీ కా అమృత్ దినోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి అదే భాగంగానే మన జిల్లాలో కూడా చాలా కాలం నుంచి ఏర్పాటు కాని ఈ అమర జవాన్ల మెమోరియల్ను ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం వారికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది చాలామంది కుటుంబాలంతా కూడా త్యాగం చేసి బిడ్డలను ఆర్మీలో చేర్పించి వారి ద్వారా కుటుంబం కూడా ఏదో ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పి ఆలోచనతో కొంతమంది చేస్తే కొంతమంది నిజంగానే భారతదేశానికి నా బిడ్డ సేవ చేయడం గర్వకారణంగా ఉంటుందని చెప్పి కొంతమంది పంపించడం జరుగుతుంది మరి అలాంటి సందర్భంలో అనుకోకుండా యుద్ధాలలో ప్రాణాలు కోల్పోవడం టెర్రరిస్టుల దగ్గర ప్రాణాలు కోల్పోవడం ఈ విధంగా చాలామంది మన జిల్లా నుంచి కూడా అసలు బసిన జవాన్లు చాలామంది ఉన్నారు మరి కుటుంబానికి ఆ లోటు మనం పూడ్చలేము అయినా కూడా ప్రభుత్వం అన్ని రకాలు కూడా వారికి ఆదుకునే విధంగా పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేసిన కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకున్నంతగా చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి మరి ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక మన సైనిక్ బోర్డు వెల్ఫేర్ బోర్డు అధ్యక్షులు పల్లవి గారు సురేంద్ర గారు సెక్రటరీ గారు రాజేంద్ర గారు వరదరాజులు గారు
రఘుపతి గారు మరి వారి ఆఫీస్ బేరర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందాక నేను కలెక్టర్ గారికి చెప్పాను 3 సెంట్లు హౌస్ సైడ్ జాగా కావాలని. అది ఎక్కడైతే మీరు స్థిర నివాసం ఏర్పరచుకున్నారో ఆ ప్రాంతంలో మీకు అక్కడ ఏదైతే మంచి జాగా ఉందో అది అవైలబిలిటీని చూసి తప్పకుండా అందరికీ కూడా తొందరలోనే ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా మీరు మామూలుగా పూర్వకాలం నుంచి కూడా ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఒక 5 ఎకరాలు అట్లా పట్టా ఇస్తారు. ఆ పట్టాలు కూడా వాళ్ళకు వాళ్ళు ఎక్కడైతే శ్రీనివాసం ఉన్నారో దాని దగ్గరలో అవైలబుల్ సైట్ ఉంటే మన రాష్ట్రంతో మిగతా జిల్లాలతో పోల్చుకోకుండా మన జిల్లా మాత్రం మీరు శ్రద్ధ తీసుకొని చేయండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినారు. వారు కూడా చాలా పాజిటివ్ పర్సన్ కాబట్టి తప్పకుండా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తాడని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈరోజు ఒక రకంగా మనం ఈ స్థూపం ఏర్పాటు చేసుకొని అమరవీరులకు మనం నివాళులు అర్పించేది ఒకటైతే ఆ కుటుంబ సభ్యులందరినీ చూడాలంటే కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాంటి ఇబ్బంది పడతారు పరిస్థితుల్లో కూడా నిర్భయంగా మీరు ఈ సమావేశానికి రావడం అంటే చాలా ముదావహ. మీ అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సైనికుల వాళ్ళ ఫ్యామిలీస్కి అత్యధిక అమృత మహోత్సవం మొత్తం దేశం మొత్తంలో జరుగుతున్న ఈ టైంలో మనం చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం దానికి సహకరించిన అందరికీ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్కి త్వరగా మనకి హెల్ప్ చేసిన సైనికులకి అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తర్వాత కార్పొరేటర్ గారు కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది సైట్స్ విషయంలో కానీ హౌస్ సైట్స్ విషయంలో కూడా ఇందాక సార్తో అదే డిస్కస్ చేసుకోండి. నా గవర్నమెంట్ వైపు నుంచి ఆ హౌస్ సైట్స్ విషయంలో కానీ తర్వాత ఎనీ ఫెసిలిటీస్ ఈ సోల్జర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎనీ ఫెసిలిటీస్ విషయంలో మా వైపు నుంచి ఆల్వేస్ సపోర్ట్ వినిపిదే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇందాక సైనిక వెల్ఫేర్ బోర్డు నుంచి కూడా. నేను దాని గురించి మీలో కూడా కొందరు పిలుచుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్ని అర్థం చేసుకొని దాన్ని కొత్తగా పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినారని. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ పేశివ కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అయిన సరళ హోమియో హాస్పిటల్లో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ఆదివారం బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా కంటి జబ్బుల చికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుందని కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి డాక్టర్ల బృందం వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఉచితంగానే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసరి ద్వారా విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు శుభ్రంగా తలస్నానం చేసుకుని రావాలని, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నెంబర్ తీసుకురావాలన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా ముఖ్యమైన విజ్ఞప్తి. గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్, బిఎంఎస్ క్లబ్ పుంగనూరు మరియు పిఈఎస్ మెడికల్ కాలేజీ కుప్పం వీరి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల కూడా 13వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ మరియు ఫ్యాకో పద్ధతుల్లో ఈ ఆపరేషన్లు పిఎస్ మెడికల్ కాలేజ్ ఐ హాస్పిటల్ కుప్పం నందు చేయడం జరుగుతుంది. ఇది ఉచితంగానూ చేయడంతో పాటు రవాణా సౌకర్యము, మందులు, వసతి కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు అయినటువంటి ఈ ఉచిత సేవను లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్ మరియు పిఎస్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ ఈ 3 సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పుంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. బిఎంఎస్ క్లబ్లో ఈ నెల 13వ తేదీ జరిగేటువంటి ఈ క్యాంపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరానికి వచ్చేటువంటి వాళ్ళు శుభ్రంగా తలస్నానం చేసి తమ వెంట ఆధార్ కార్డును, అదేవిధంగా ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు, అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఉంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కూడా తెచ్చుకుంటే ఆధునికమైనటువంటి వైద్య చికిత్సలు కూడా
పిఎస్ మెడికల్ కాలేజ్ కుటుంబమును ఉచితంగానే అందజేయడం జరుగుతుంది। వైఎస్ఆర్సీపీ యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్క యాదవ కులస్తులు తరలివచ్చి యాదవుల ఐక్యతను చాటారని సంఘ రాష్ట్ర నాయకులు ఆహ్వానించారు। ఈ నెల 14వ తేదీ సోమవారం పొంగనూరు బైపాస్ రోడ్డులో దండుపాలెం వద్ద గల జగనన్న లేఅవుట్లో పెద్ద ఎత్తున యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సందర్భంలో శుక్రవారం కులపెద్ద పీకే ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్తో కలిసి సంఘ రాష్ట్ర నాయకులు రూప్ కుమార్ యాదవ్, సందీప్ యాదవ్, శ్రీనివాస యాదవ్, రమేష్ యాదవ్, బొడ్డు రమేష్ యాదవ్లు సమావేశం జరుగు స్థలాన్ని పరిశీలించారు। సుమారు 18 నుండి 20 వేల మంది ఆత్మీయ సమావేశానికి హాజరవుతారని, వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు। ఈ నెల 14వ తారీఖున పొంగనూరు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ యాదవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది। ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీ కార్మూరు వెంకటనాగేశ్వరరావు, అలాగే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు। నియోజకవర్గ యాదవులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మనకి ఏ ప్రభుత్వం అయితే మన సంక్షేమ పథకాలతో కానివ్వండి మన అవసరాలు తీర్చడానికి ముందుగా ఉందో ఆ ప్రభుత్వానికి మనం మద్దతు చెబుతాం। ఆ ప్రభుత్వం ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మరింత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం। ఈ నెల 14వ తారీఖున సోమవారం రోజు పొంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు మనం ఏదైతే నిల్చునున్నామో మదనపల్లి బైపాస్ రోడ్లో ఈ ప్రాంతంలో ఇక్కడ జరగబోతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు కార్మూరు వెంకటనాగేశ్వరరావు గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర శాసనసభ్యులు పార్థసారథి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, బుర్రా మసూదన్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు వంశీకృష్ణ గారు, అదేవిధంగా నర్తు రామారావు గారు, రమేష్ గారు, వీరందరూ కూడా హాజరవుతున్నారు। రాష్ట్రానికి సంబంధించినటువంటి జంగా కృష్ణమూర్తి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు వీరందరికీ కూడా ఆహ్వానం అందింది। ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ కూడా విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఏదైతే యాదవులకు అండగా నిలుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి యాదవులు అందరం వెనంటి ఉన్నామని చెప్పి నిరూపించవలసిందిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న యాదవ్ సోదరుడందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ 14వ తారీఖు ఏదైతే జరగబోతున్నటువంటి యాదవ ఆత్మీయ సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా చిత్తూరు జిల్లాలోని ఇప్పటివరకు ఏ విధంగా జరగనటువంటి విధంగా యాదవ సమ్మేళనం యాదవులు ఏ కార్యక్రమం తలపెట్టినా బ్రహ్మాండంగా జరుగుతుందనే విధంగా జరిపించవలసిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం। ఈ సందర్భంగా నాయకులు కేసీటీవీతో మాట్లాడారు। ఈ నెల 14న జరుగు ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు యాదవులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య అతిథులుగా హాజరై కులం యొక్క అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని, తప్పకుండా వైఎస్ఆర్సీపీ యాదవ్ కులస్తులు హాజరు కావాలని కోరారు। కార్యక్రమంలో చంద్రారెడ్డి యాదవ్, జేఎన్సీ నర్సింహులు, సుబ్బన్న యాదవ్, పాపిరెడ్డి యాదవ్, రమణ, నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 9:30 ఇక్కడ పొంగనూరు నియోజకవర్గ యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది। ఈ సమ్మేళనానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు, మన పార్టీ నాయకుడు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు కూడా విచ్చేస్తారు। అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా విచ్చేస్తారు। వీళ్ళే కాకుండా మన సామాజిక వర్గానికి సంబంధించి మన మంత్రివర్యులు కారుమూరు నాగేశ్వరరావు గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేస్తారు। మనమంతా కూడా ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్మిస్తాము అనేటువంటిది మీకు అందరికి కూడా తెలుసు। మనం ఎక్కువ భాగము ముందంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళం,
అలాంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీలకి మొగ్గు చూపించడం అంటే వైఎస్ఆర్సీపీ మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేస్తూ ఉంది కాబట్టి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ యాదవులకు ఎన్నో కార్యక్రమాలు చేశారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తిరుమలలో మనకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది ఇక్కడ స్థానికంగా కూడా మనకు కావాల్సినటువంటి పదవులు మనకు చంద్రారెడ్డికి జడ్పీటీసీ ఇవ్వడం కానీ నాకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వడం చైర్మన్ ఇవ్వడం కానీ ఇంకా సర్పంచ్లు ఎంపీటీసీలు చాలా వరకు కూడా పదవులు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన ఇవే కాకుండా మాకు ఇంకా న్యాయం జరగాల మాకు మా సామాజిక వర్గం ఎక్కువగా ఉంది మాకు రావాల్సినటువంటి వాటా మాకు సరిగా రావడం లేదు అని అడగడానికి తెలియజేయడానికి మన సామాజిక వర్గానికి అందరూ కూడా న్యాయం చేయడానికి ఏ విధంగా మనం అడగాల మన మనం మన డిమాండ్స్ కూడా ఏ విధంగా వాళ్ళు ముందు పెట్టాలా మనం మనం మన మన సామాజిక వర్గాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేటువంటి విషయాలపై అంతా కూడా మనము చర్చించుకుంటాం చర్చించుకుని పెద్దలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా వస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన యాదవ సోదరులందరూ కూడా వస్తారు కాబట్టి ఎమ్మెల్సీలు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ వస్తారు కాబట్టి రాజ్యసభ సభ్యులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఇంత సామాజిక వర్గం ఉంది వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి మనం కూడా మేము ఉన్నాము అనేటువంటిది మన బలమేంటి మన ఇదేంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన గ్రామాల్లో ఉంటే మన పరిస్థితి తెలియదు కాబట్టి అందరినీ కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ రండి వచ్చి తప్పనిసరిగా ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా మన పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడే భోజనం చేసి అందరూ కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరినీ కూడా మీ ద్వారా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మా యాదవ సోదరులందరూ కూడా జయప్రదం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా యాదవులకు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు మరి ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు యాదవులకి సముచిత స్థానం కల్పిస్తున్నారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి ఇక్కడ మనకు ముఖ్య అతిథులుగా మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్లు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మరి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యేలు మరి మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ గారు మరి ఇతరతర నాయకులు అందరూ కూడా మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారు మరి జంగాకృష్ణమూర్తి గారు వంశీకృష్ణ యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు మరి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు మరి వీరందరూ కూడా బుర్ర మధుసూదన్ రావు గారు మరి ఇతర మేయర్లు మరి జడ్పీ చైర్మన్లు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ హరీష్ గారు మరి కొత్తగా ఇప్పుడే నాగార్జున గారు మరి ఇంకా ఇతరత్ర నాయకులు అందరూ కూడా వారి వారి సందేశాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరి అంతమంది ఈ ప్రాంతానికి ఈ పొంగనూరు నియోజకవర్గానికి యాదవ సమ్మేళనానికి రావడం మన అదృష్టంగా భావిస్తూ ఈ పొంగనూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరి సోదరిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి ఖచ్చితంగా చేస్తారని చెప్పి కేసీటీవీ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఇంకా మీడియా మిత్రులు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా పబ్లిక్కి తెలియజేయాల్సిన విషయం కూడా మీరందరూ కూడా తెలియజేస్తారని చెప్పి కేసీటీవీ కోరుతున్నాం మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యాదవ సోదరుడు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని విశేషాలు అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం యాదవ ఆత్మీయ సమ్మేళనానికి ఎందుకు జరుపుకోవాలి యాదవ ఆత్మీయ సమ్మేళనం ఒక పార్టీ పరంగా కూడా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి ఏదైతే రాజకీయ పార్టీ యాదవ యొక్క హక్కుల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మరి యాదవులకు ఇస్తున్నటువంటి వాటా కోసం ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు అయితే యాదవులను హక్కును చేర్చుకుంటున్నాయో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నాయో వాళ్ళకి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయో మరి మునుపెన్నడ లేని విధంగా ఇప్పటి వరకు జరిగిన పరిపాలన ఒకసారి బేరీజు వేసుకుంటే కంపారిజన్ చేసుకుని చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువగా ఈ యొక్క మరి వెనుకబడిన తరగతులైన యాదవ సామాజిక వర్గానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ మరి రేపు రాబోయే మరి శాసనమండలి శాసనసభ సీట్ల పంపకాల విషయంలో కానీ ఇవన్నింటిలో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని యాదవ సోదరులందరికీ తెలియజేస్తూ మరి ఎవరైతే ఎక్కువగా మన యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారో మన యొక్క సంక్షేమానికి పాటుపడుతున్నారో అది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ మీ టీవీ ద్వారా యాదవ ప్రజానీకానందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇప్పటి నుంచో మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం ఇంత పర్సంటేజ్ అని చెప్పుకోవడమే తప్ప ఒక ఐడెంటిటీ లేని కులంగా మనం మిగిలిపోతున్నామనే ఒక ఆవేదన అయితే యాదవులందరిలో కూడా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి మేము ఇంతమంది ఉన్నాం పొంగనూరు నియోజకవర్గంలోనే 40,000 మంది పైగా యాదవులు ఉన్నటువంటి విషయాన్ని రేపు పొద్దున మనం బహిర్గతంగా
రోడ్ మీద మనం ప్రాక్టికల్ గా చూపించినట్లయితే ఈ యొక్క ప్రభుత్వాలను గాని పార్టీలను కూడా మనం డిమాండ్ చేసి కమాండ్ చేసి మా వాటంత మాకు రావాల్సినది మా హక్కులు ఇవి ఉన్నాయి మేము ఇంత మంది ఉన్నామని చూపించుకొని మనం అడిగే అవకాశం కూడా ఉంటది నిర్భయంగా మనం అడగాల్సిన అవసరం కూడా అడుగుదాం కూడా కాబట్టి మనం ఏ పార్టీ మన దగ్గరగా ఉందో చూసుకొని ఆలోచన చేసి విశాలమైన హృదయంతో ఎవరు మనకి ఎక్కువగా మనకి మన కోసం పాటుపడుతున్నారు అనే దాన్ని మళ్ళీ ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించుకొని యాదవ సోదరి సోదరుల మందులందరూ కూడా సోమవారం ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను పొంగనూరు కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 9న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు సూచించారు. శుక్రవారం న్యాయవాదుల సంఘ భవనంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయవాదులు కక్షిదారులతో మాట్లాడి సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కార్తీక్ సింధు, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు గల్లా శివశంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లింలకు అండగా నిలుస్తున్నారని, వారు అందిస్తున్న సేవలు మరవలేనివని ముత్తవల్లి జహూర్ బాషా అన్నారు. పొంగనూరు మండలం భీమగనపల్లె పంచాయతీ లక్ష్మీపురం కాలనీలోని మసీద్కు సంబంధించి స్థానం ధృవపత్రాన్ని ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో వారు ధృవపత్రాన్ని మంజూరు చేసి ఇవ్వడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం ఏ హంజా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 13 సంవత్సరాలుగా ఉన్న సమస్యను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిష్కరించారని ఆయన అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మసీద్ సెక్రటరీ నూర్ బాషా, మహబూబ్ బాషా, కాలేషా, ఫయాజ్, కరీం, సయ్యద్, సనావుల్లా, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీపురం గ్రామ నివాసస్తులమైన మేము మసీదే హంజా దాదాపు 13 సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గంలో చిన్న గుడిసెలో ఉండింది. గత సంవత్సరం గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి ఈ మసీదు సమస్య తీసుకువెళ్ళడం, మసీదు పేపర్ల గురించి కూడా తీసుకువెళ్ళడం, పొజిషన్ సర్టిఫికేట్ గురించి వెంటనే ఆయన స్పందించి సదరు తహసీల్దార్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ ఇమీడియట్లీ తెలిపి ఈ మసీద్ సమస్య తీర్చమని చెప్పి ఆయన తెలిపారు. ఆయన తెలిపిన తర్వాత సర్వేయర్ గారు రావడం, వచ్చి వెంటనే ఈ మసీదు ప్రాపర్టీ ఎంత ఉంది అని చెప్పి కొలిచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని చెప్పి దాదాపు మనకు 11-12 సెంట్ల వరకు మసీదు అది భూమి తెలియని తర్వాత వాటికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా మంజూరు చేయగలిగినారని చెప్పి ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక మసీదు హంజా కమిటీ తరఫున, అలాగే లక్ష్మీపురం హిందూ ముస్లిం సహోదరుల తరఫున అందరికీ ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలంలో ఇలాగే ముస్లిం మైనార్టీలకు ఎప్పుడూ ఆయన అండగా ఉండాలని చెప్పి ఇకపైన కూడా ఉండాలని అల్లాదైవకి అల్లాకి దువా చేస్తూ ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ కుల్లాయప్ప నగరికి బదిలీ కాగా ఆయన స్థానంలో తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సుకుమార్ని పొంగనూరుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తానన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చిత్తూరు జిల్లా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం పొంగనూరు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట పొంగనూరు డివిజన్ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట జరుగు నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో పడిన డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలను చెల్లించాలని తెలియజేశారు. ఇటీవల జరిగిన బదిలీల అనంతరం కొత్తగా ఏర్పడిన పోస్టులందు చేరిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమని, మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. ఎస్టీయూ రామసముద్రం మండల అధ్యక్షులు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, ఉపాధ్యాయుల హాజరు యాప్ నందుగల సమస్యలను తొలగించి ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలని తెలియజేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకుండా బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు లింగమూర్తి డివిజన్ కన్వీనర్ శంకర్ రాజేంద్రన్ బుడ్డన్న మంజరా గురుప్రసాద్ శ్రీధర్ నరేంద్ర రమేష్ బాబు ప్రసాద్ బాబు వెంకటరెడ్డి శ్రీరాములు రెడ్డి శ్రీనివాసులు సుధాకర్ వెంకటప్ప రామానుజం రమణ వేణుగోపాల్ రామకృష్ణ రాజన్న రమేష్ కుమార్ మోహన తదితరులు పాల్గొన్నారు స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజా సంకల్ప యాత్రలు చూసి చెల్లించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు స్త్రీ శిశు సంక్షేమ మరియు వికలాంగుల వయోవృద్ధుల శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు శుక్రవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా మహిళా సంఘాల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్చార్జ్ మంత్రి మరియు స్త్రీ శిశు సంక్షేమ మరియు వికలాంగుల వయోవృద్ధుల శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చిత్తూరు పరమనేరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు వెంకటేగౌడ నగర మేయర్ అముద జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని చిత్తూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 34,286 మహిళా సంఘాల్లో ఉన్న 439,958 మంది మహిళలకు సంబంధించి 50.304 కోట్ల మెగా చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పీడీలు డిఆర్డీఏ మెప్మా తులసి మరియు రాధమ్మ బ్యాంక్ మేనేజర్ హరీష్ మహిళా సంక్షేమ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ భారతి మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలుగు సినీ పరిశ్రమ అగ్రకథా నాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమా విడుదలైంది శుక్రవారం పొంగనూరులో స్థానిక శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో సినిమాను ప్రదర్శించగా పొంగనూరు పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు థియేటర్ ముందు సంబరాలు చేశారు ఈ చిత్రానికి మెహర్ దర్శకత్వం వహించాడు తమన్నా కీర్తి సురేష్లు హీరోయిన్లుగా నటించారు వేకువజామున అమ్మవారికి పసుపు కుంకుమ విభూది గంధములతో పాటు పల పంచామృత అభిషేకాలు అర్చకులు నిర్వహించారు తర్వాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మహిళలు భక్తి శ్రద్ధలతో మారెమ్మకు నిమ్మకాయ దీపాలను సమర్పించారు రాహుకాల సమయంలో ఆలయం భక్తులతో కిక్కిరిసింది ఓం ప్రకోష్ఠ వలయా
ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రైతులు అధిక దిగుబడులు నాణ్యమైన ఉత్పత్తులు పొందడానికి రాయితీపైన రైతులకు బిందు మరియు తుంపర్ల పరికరాలను అందించడం జరుగుతూ ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో 71.45 కోట్ల రూపాయలతో 66.81 హెక్టార్లలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాల ఏర్పాటుకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శుక్రవారం జిల్లా సచివాలయం ప్రాంగణంలో 122 మంది రైతులకు 1.10 కోట్ల రాయితీతో 241.07 ఎకరాల్లో బిందు తుంపర్ల సేద్య పరికరాల ఏర్పాటుకు పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు. వీరితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, చిత్తూరు పలమనేరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, డిఆర్ఓ రాజశేఖర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి రమణారెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీర జవాన్ల స్మరణ కోసం ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఆవిష్కరించడం ఆనందకరం. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్. పొంగనూరు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సుకుమార్. వైఎస్ఆర్సీపీ యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశం జరుగు స్థలాన్ని పరిశీలించిన సంఘ రాష్ట్ర నాయకులు. ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న లైన్స్ చైర్మన్ డాక్టర్ పి శివ. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులందరూ తరలి రావాలి, పిలుపునిచ్చిన ఎస్టీయు నాయకులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.